हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस ऐडियास इन तेलुगु चैनल। फ्रेंड्स, नेनु चेसे प्रति बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे मोदट ना चैनल नी सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडी। फ्रेंड्स, इवाळ चेप्पबोये बिजनेस कॉन्सेप्ट आल्मोस्ट ऑल 4 इयर्स बैक नेनु स्टार्ट चेयडं जरिगिंदी। इप्पटिकी 4th इयर कंप्लीट अय्यि 5th इयर लोकी अडुगेडुतुन्न संदर्भंगा मन यॊक्क డీలర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలని తెలియజేస్తున్నాను। ఇప్పుడు ఈ బిజినెస్ మంచి ఫామ్లోకి రావడం జరిగింది। మెటీరియల్ కూడా రెగ్యులర్గా సప్లై చేస్తున్నాను। అలాగే ప్రతి ఒక్క డీలర్కి కూడా అర్థమయ్యే విధంగా కొన్ని ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నాను। సో ఈ వీడియోలో ప్రతి ఒక్క డౌట్ని కూడా నేను క్లియర్ చేస్తాను। అలాగే ఈ వీడియో డీలర్స్ కోసం ఎస్పెషల్లీ చేయడం జరుగుతుంది। ఎందుకంటే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఉన్నటువంటి మా డీలర్స్కి అందరికీ కూడా ఒక చిన్న అవకాశం కల్పిస్తున్నాను। ఆ అవకాశం ఏంటో వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది। సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే సాఫ్ట్ డ్రింక్ సెల్లింగ్ బిజినెస్। మొదటగా మీ ఓన్గా ఒక్కరితో సంబంధం లేకుండా ఏదైనా బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే ఈ కూల్ డ్రింక్ బిజినెస్ చాలా చాలా బాగుంటుంది। ఎందుకంటే ఇందులో ముఖ్యంగా సమ్మర్ సీజన్లో సుమారుగా 7 నెలల పాటు ఈ బిజినెస్ని మీరు చేస్తే మిగిలిన 5 నెలలు ఆరామ్గా రెస్ట్ తీసుకోవచ్చు। సో ముఖ్యంగా మనకి ఈ కూల్ డ్రింక్ బిజినెస్లో మ్యాంగో, ఆరెంజ్, పైనాపిల్, లిచ్చి, గోవాయే కాకుండా కోలా, అలాగే జీరా సోడా అంటారు, అలాగే సాఫ్ట్ డ్రింక్స్ కాకుండా కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే కోలా, జీరా సోడా, యాపిల్, ఇంకా మసాలా, ఇటువంటి ఫ్లేవర్స్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయి। ప్రతి ఐటెంతో కూడా మీరు కూల్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। మీరు యూట్యూబ్లో మ్యానుఫ్యాక్చరింగ్ వీడియోస్ చూసి దయచేసి తయారు చేయవద్దు, చాలామంది ఇబ్బందులు పడుతున్నారు। అలా వీడియోస్ చూసి తయారు చేయడం వల్ల ఏంటి అంటే ఫార్ములా తెలుసుకోకుండా చెప్పడం వల్ల అలా తయారు చేయగానే కేవలం ఒక 2-3 డేస్లోనే నురగ వచ్చేసి పాడైపోయి హెల్త్కి కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి। కొంతమంది ఇలా కూల్ డ్రింక్ తయారు చేయాలి, ఇలా తయారు చేయాలి, ఇలా చేసుకోవచ్చు అని చెప్పి ఈజీగా చెప్పేస్తున్నారు। వాళ్ళకి ఎటువంటి అనుభవం లేదు, రీసెంట్గా వీడియోస్ పెడుతున్నారు। సో అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళ దగ్గర మాత్రమే ఫ్లేవర్ని తయారు చేయడం నేర్చుకోవాలి। ఇది 100% చెప్తున్నాను। ఎందుకంటే అలా నేర్చుకోకపోతే ఖచ్చితంగా కూల్ డ్రింక్ పాడైపోతుంది। మీరు ఒక్కసారి మార్కెట్లో అటువంటి కూల్ డ్రింక్ని కనుక సప్లై చేస్తే మీకు బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ అయిపోతుంది। సో కంప్లీట్గా మా దగ్గర ఎవరైతే మిషన్ కానీ రా మెటీరియల్ పర్చేస్ చేస్తారో వాళ్ళని దగ్గరగా కూర్చోబెట్టుకొని సుమారుగా 1 అవర్ నుంచి 2 అవర్స్ పాటు కూర్చోబెట్టి కూల్ డ్రింక్ ఎలా తయారు చేయాలో నేర్పించడం జరుగుతుంది। ఇక ముఖ్యంగా మీరు కూల్ డ్రింక్ తయారు చేసిన తర్వాత ఫిల్ చేయాల్సినటువంటి పౌచెస్ ఇలా ఉంటాయి। ఇవి 100 ml పౌచెస్, దీంట్లో క్లియర్ కట్గా కింద మెన్షన్ చేసి ఉంటాము। ఇది గవర్నమెంట్ నామ్స్ ప్రకారం తయారైనటువంటి పౌచెస్, 50 microns కంటే ఎక్కువగా ఉన్నటువంటి పౌచెస్, చాలా హై క్వాలిటీలో ఉంటాయి। మన దగ్గర ఉన్నటువంటి ప్రతి పౌచ్ కూడా ఒకసారి చూడండి ఎంత వైట్గా, వీటిని మిల్కీ వైట్ పౌచెస్ అని అంటారు। సో ఈ పౌచెస్ మినిమం ఆర్డర్ పెడితేనే మేము సప్లై చేస్తాం। ఒక 1500 కావాలంటే మాత్రం 100% సప్లై చేయలేము। ఇక చెప్పాలి అంటే ఇంకొక ముఖ్యమైన విషయం, చాలామంది మిషన్స్ చాలా చోట్లలో పర్చేస్ చేస్తున్నారు। అలా పర్చేస్ చేసిన వాళ్ళకి రా మెటీరియల్ 100% వాళ్ళు సప్లై చేయలేరు। కేవలం ఇయర్ మొత్తం నేను మాత్రమే మీకు సప్లై చేస్తాను। ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ బయట పర్చేజ్ చేసిన వాళ్ళందరూ కూడా మాకు కాల్ చేస్తున్నారు, సార్ రా మెటీరియల్ కావాలి అని చెప్పి వాళ్ళు పొరపాటున అలా పర్చేజ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా కొంతమందికి సపోర్టింగ్ ఇవ్వడం జరుగుతుంది। ఇక ప్రతి ఒక్కరూ ఏం అడుగుతూ ఉన్నారంటే ఇందులో మనం పెట్టుబడి ఎంత పెట్టాలి? సో మినిమం అయితే 23,000 రూపీస్ పెట్టుబడి పెడితే చాలు, మ్యాక్సిమం మీరు అప్ టు 5 lakh rupees వరకు కూడా పెట్టుబడి పెట్టచ్చు। 23,000 అయితే మీకు మాన్యువల్ మిషన్స్ వస్తాయి, మాన్యువల్ మిషన్స్. ఇందులో వచ్చేసి మీకు కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే సోడా ఇంక్లూడెడ్ అంటే CO2 అని అంటారు, CO2 అంటే మీకు విత్ సోడాతో వస్తాయి, అటువంటి డ్రింక్స్ బాటిల్స్లో మాత్రమే ఫిల్ చేసుకోవాలి। ఇక్కడ ఈ మిషన్లో మీరు సోడా ఇంక్లూడెడ్ డ్రింక్స్ని ఇటువంటి పౌచెస్లో ఫిల్ చేయలేరు, ఎందుకంటే ఇటువంటి పౌచెస్లో సోడా ఇంక్లూడెడ్ కనుక ఫిల్ చేస్తే ఇవి పగిలిపోవడం జరుగుతాయి। సో ఈ మిషన్ వేరు, ఈ మిషన్ వేరు, దీని కాస్ట్ వేరు, దీని కాస్ట్ వేరు, దీనికి ఉండే బెనిఫిట్స్ దీనికి ఉన్నాయి, కార్బోనేటెడ్ డ్రింక్స్కి ఉండే బెనిఫిట్ కార్బోనేటెడ్ డ్రింక్స్కి ఉన్నాయి। సో వీటిని అయితే మీరు బాటిల్స్లో ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది। ఈ బాటిల్స్ మీకు కావాలి అంటే మీ లోకల్లో అవైలబిలిటీలో ఉంటేనే మీరు ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్వి స్టార్ట్ చేయండి। బాటిల్స్ కన్నా అవైలబిలిటీలో లేకుండా ఉంటే 100% మీరు స్టార్ట్ చేయవద్దు।
అదర్ ప్లేసెస్ నుంచి మీరు బాటిల్స్ తీసుకోవాలి అని అనుకుంటే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ డబుల్ కాస్ట్ అయిపోతుంది. అంటే మీరు సుమారుగా ఒక 10,000 బాటిల్స్ తీసుకోవాలి అంటే ఒక ట్రక్లో హాఫ్ ఆఫ్ ద ప్లేస్ మొత్తం కూడా మీ పార్సిలే ఉంటుంది. సో దానికి ఎక్కువ ప్రైస్ అవుతుంది కాబట్టి మీరు బాటిల్ ప్లాంట్ అనేది స్టార్ట్ చేయొద్దు. మీ లోకల్లో కొబ్బరి బొండాలు తయారు చేసే వాళ్ళు ఎక్కడైతే ప్లాస్టిక్ బాటిల్స్ పర్చేజ్ చేస్తారో అక్కడ మీరు డై కనుక ఇస్తే వాళ్ళు మీకు బాటిల్స్ రెడీ చేసి ఇస్తారు. లేబుల్స్ వచ్చి పెళ్లి కార్డులు తయారు చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరకు వెళ్ళి డిజైన్ చేయించుకున్న తర్వాత ప్రింటింగ్ ప్రెస్లోకి వెళ్ళి అక్కడ లేబుల్ స్టిక్కర్ ప్రింటింగ్ చేసిన తర్వాత మీరు బాటిల్కి స్టిక్కరింగ్ వేయాల్సి వస్తుంది. సో ఇలా బాటిల్స్లో ఫిల్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా మాన్యువల్గా అయితే ఇటువంటి పౌచెస్లో మీరు ఫిల్ చేసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా 50 ml, 100 ml, 125, 150, 200 ml త్రీ టైప్స్ ఆఫ్ పౌచెస్ ఉన్నాయి. సో అందులో ముఖ్యంగా ఒక పౌచ్ వచ్చి కాస్ట్ మీకు 3 rupees పడుతుంది, మరొక పౌచ్ వచ్చి 4 rupees పడుతుంది, 200 ml ఇంకొక పౌచ్ ఉంది అది 2 rupees నుంచి 250 rupees మధ్యలో పడతాయి. ఒక్కొక్క పౌచ్ ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. మీరు కాల్ చేస్తే ఆ పౌచెస్ కాస్ట్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ముఖ్యంగా కూల్ డ్రింక్ మిషన్ విషయానికి వస్తే మీకు 1 year వరకు వారంటీ ప్రొవైడ్ చేస్తాము. 8 hours కనుక మిషన్ రన్ చేస్తే మినిమం పౌచెస్ అయితే 1500 నుంచి 2000 ఇటువంటి 100 ml పౌచెస్ ఫిల్ చేయవచ్చు. అంటే వర్క్ చేసే వాళ్ళు బాగా ఫాస్ట్గా వర్క్ చేస్తే. సో ఈ పౌచ్ కాస్ట్ మీకు మ్యాక్సిమం అయితే 1 rupee 10 paisa మాత్రమే మేము ప్రొవైడ్ చేయగలము. లాస్ట్ 3 years నుంచి పౌచ్ కాస్ట్ ఇదే విధంగా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. చాలామంది యూట్యూబ్లో రీసెంట్గా మేము మ్యానుఫ్యాక్చరర్స్ అని చెప్పి ప్రొవైడ్ చేస్తున్నారు. మ్యానుఫ్యాక్చరర్స్ అయితే మీకు ఖచ్చితంగా వాళ్ళు మా ప్రైస్ కంటే తక్కువగా ప్రొవైడ్ చేయాలి. మేము పౌచెస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయము, అదర్ ప్లేసెస్ నుంచి పర్చేస్ చేసి మీకు సర్వీస్ కోసం ఇయర్ మొత్తం కూడా రెగ్యులర్గా సప్లై చేస్తాం. పౌచెస్ మాత్రం మేము మ్యానుఫ్యాక్చరర్స్ కాదు ఫ్రెండ్స్, మిషన్స్ వరకు మాత్రమే మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. సో మిషన్స్ కావాలంటే మా దగ్గర పర్చేస్ చేసుకొని రా మెటీరియల్ అయినటువంటి ఇటువంటి పౌచెస్ మీకు యూట్యూబ్ ఛానల్లో చూపించేటటువంటి మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచే పర్చేస్ చేసుకోవచ్చు. ఇక ఫ్లేవర్స్ కూడా మేము అదర్ కంపెనీ దగ్గర నుంచే తెప్పించడం జరుగుతుంది. ఇది 2 years పాటు పాడవడం జరగదు. ఇటువంటి బాటిల్స్లో మీకు అవైలబిలిటీలో ఉంటుంది. దీంతోపాటు మీకు మరొక పార్ట్ బి ఐటెం కూడా ప్రొవైడ్ చేస్తాము. సో ఇది వచ్చేసి మీకు సుమారుగా 50 liters వరకు కూల్ డ్రింక్ రెడీ అవుతుంది. ఇది కేవలం స్మెల్ మాత్రమే ఉంటుంది. సపోజ్ ఇది వచ్చేసి మ్యాంగో ఫ్రూటీ, ఇది మ్యాంగో స్మెల్ ఉంటుంది. ఇది వచ్చేసి పులుపు, ఈ రెండు మిక్స్ చేస్తే మీకు మ్యాంగో ఫ్లేవర్ రెడీ అవుతుంది. కానీ దీంతోపాటు షుగర్ కూడా మిక్స్ చేయాల్సి వస్తుంది. సో మీరు ఎటువంటి ఫార్ములాతో తయారు చేస్తారో దాన్ని బేస్ చేసుకొని కూల్ డ్రింక్ యొక్క టేస్ట్, కూల్ డ్రింక్ యొక్క లైఫ్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఇలా మీరు ఈ బాటిల్తో సుమారుగా 50 liters కూల్ డ్రింక్ రెడీ అవుతుంది. ఇటువంటి 100 ml పౌచెస్ వచ్చేసి మీరు సుమారుగా 500 వరకు ఫిల్ చేసుకోవచ్చు. ఇక మార్జిన్ విషయానికి వస్తే మీరు ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్క కాస్ట్ని మెన్షన్ చేస్తూ ఉన్నారు. దీని మీద ఎంఆర్పి కానీ డేట్ కానీ మెన్షన్ చేసి ఉండదు. ఈ పౌచెస్ మీద ఎంఆర్పి కానీ డేట్ కానీ మెన్షన్ చేసి ఉండదు. ఎందుకంటే మీరు కూల్ డ్రింక్ ఎప్పుడైతే తయారు చేస్తారో ఆ రోజుటి డేటు దీంట్లో మెన్షన్ చేసుకోవాలి. ఆ రోజుటి ప్రైస్ మాత్రమే వేసుకోవాలి. ఒక్కొక్కసారి లోకల్లో రా మెటీరియల్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ప్రైజెస్ అనేది మీ ఇష్టం. మినిమం ప్రైస్ అయితే 5 rupees, మ్యాక్సిమం ప్రైస్ వచ్చేసి 7 rupees దాకా ఈ 100 ml పౌచెస్ మీద వేసుకోవచ్చు. ఒకవేళ మీకు పౌచెస్ మీద ప్రైజ్ వర్కౌట్ కాకపోతే ప్రైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అందుకనే దీని మీద ప్రైజ్ కానీ డేట్ కానీ మెన్షన్ చేసి ఉన్నాం. సో ఇలాంటి పౌచెస్లో మీరు సేల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి పిల్లలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఈ ఫ్లేవర్కి సంబంధించినటువంటి లైసెన్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంది. అంటే ల్యాబ్ టెస్ట్ రిపోర్టు, ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క ఫ్లేవర్కి ఒక్కొక్క ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ ఉంటుంది మన దగ్గర. మీరు ఎవరి దగ్గరైనా కానీ పర్చేజ్ చేసుకునేటప్పుడు ఆ ల్యాబ్ టెస్ట్ రిపోర్టు 100%కి 100% ఉందా లేదా కనుక్కోండి. ఈ ఫ్లేవర్ అయితే 2 years పాటు పాడవ్వడం జరగదు. సో ఇయర్ మొత్తం కూడా పౌచెస్ కానీ ఫ్లేవర్స్ కానీ నేను మీకు సప్లై చేస్తాను. సో ఇక ప్రతి ఒక్కరి డౌట్ ఏంటంటే 23,000కి ఓన్లీ మిషనేనా అని అడుగుతున్నారు. మిషన్ కాదు ఫ్రెండ్స్, ఇది ఒక ప్యాకేజ్. ఇందులో పౌచెస్ ఇస్తాము. అంటే ఫస్ట్ ఇనిషియల్గా మీరు బిజినెస్ని స్టార్ట్ చేసుకోవడానికి, మార్కెట్లో మంచి నేమ్ తెచ్చుకోవడానికి అవసరమైనటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాము. అంటే దీంతోపాటు మీకు పౌచెస్ ఇస్తాము, ఫ్లేవర్స్ ఇస్తాము, అలాగే దీనికి అవసరమైనటువంటి ప్యాకింగ్ కవర్స్ ఇస్తాము, డేట్ స్టాంప్ ఇస్తాము, పర్మనెంట్ ఇంక్ ఇస్తాము, ఎంటీ రబ్బర్ స్టాంప్ ప్యాడ్ ఇస్తాము, డిస్ప్లేస్ ఇస్తాము. ఇవన్నిటితో పాటు ఫుల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం. అంటే ఫ్లేవర్స్ని ఎలా తయారు చేసుకోవాలి, మార్కెట్లో మనం ఎలా సేల్ చేసుకోవాలి, సో ఎంత ప్రైస్కి అమ్ముకోవాలి, ఇవన్నీ ముఖ్యం. ఒక మిషన్ అమ్మేసేసి స్టాక్ అమ్మేసేస్తే నా రెస్పాన్సిబిలిటీ అయిపోయిందని కాదు,
కాకపోతే మీకు కూడా ఈ బిజినెస్ ని చేయాలి అన్న ఇంట్రెస్ట్ గనుక ఉంటే మమ్మల్ని ఫాలో అప్ గనుక చేస్తే 100% అన్ని నేర్పించడం జరుగుతుంది. అవసరమైతే మీ లొకేషన్ కి కూడా వచ్చి హెల్ప్ చేస్తాం. అలాగే ఇదే 23,000 లో మీకు ఫుడ్ లైసెన్స్ కూడా మేము అప్లై చేస్తాము. మీ లోకల్ లో ఉన్నటువంటి ఫుడ్ లైసెన్స్ ఆఫీస్ నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత 30 డేస్ లోపల మీకు ఫుడ్ లైసెన్స్ రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.
నిబాటికి నిర్దేశం మైక్ కింద పెట్టేయండి ఇంకా.